చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీల సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడారు. ఎంపీటీసీగా గెలుపొంది 8 నెలలు పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వారు ఆవేదన చెందారు. ప్రస్తుత బడ్జెట్లో ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశపడ్డామని, కానీ నిధులు కేటాయించకపోవడంతో పూర్తిగా నిరాశకు గురైనట్లు వారు తెలిపారు. ఎంపీటీసీలు అంటే గ్రామాల్లో పూర్తిగా ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాము కాబట్టే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి సహకరించే విధంగా నిధులు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాందాపూర్ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు అంజాగౌడ్, ఉదయ్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే విలేజ్లలో కూడా మాకు పోదామంటే పోనీకే పదవిక తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా ఇప్పుడు సీఎం గారు కూడా మాకు కనీసం ఇప్పుడన్నా చెప్తున్నప్పుడు మొన్న అన్ని రకాలుగా మంత్రికి ఇవ్వడం జరిగింది. నిధులు కట్టించుకొని ఎలాంటి నిధులు కట్టించుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే ఇది ఎంపీసీలో రద్దు చేసిన బెనిఫిట్ కదని కోరుతున్నాం. గ్రామ సేవకుల న్యాయం వాళ్ళకున్న విలువ, గ్రామ సేవకులకున్న విలువ కూడా ఒక ఎంపీటీసీలకు లేదు. కాబట్టి మేము ఇప్పటి వరకు గెలిచి ఇప్పుడు 8 నెలలు అయినా కూడా ఇంకా అసెంబ్లీ నడుస్తుంది. మార్చి బడ్జెట్లో మా ఎంపీటీసీలకు బడ్జెట్ పెడతాడని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తే అంతా కూడా ఇప్పుడు అక్కడ కూడా ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా మాకు కేటాయించడం లేదు. కాబట్టి మేము గ్రామాలలో ఓట్లేసిన వాళ్ళకి సమాధానం చెప్పలేక పోతున్నాం. కాబట్టి మరి ఇదే అందరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు అందరికీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్న ఆర్థిక అందరు మంత్రులు ఒక కేబినెట్లో ఒక ఆమోదం చేసి మరి